క్షురకర్మ అంటే ఒక దైవికమైన ప్రక్రియ అంటారు. అయితే వీటికి కూడా వేళలు ఉంటాయని అంటారు, అవి ఏవి? అమ్మాయి, సంప్రదాయంలో అనేక విషయాలు ఉంటాయి. క్షురకర్మ అంటే కళ్యాణం అని చెబుతారు. కటింగ్ అంటాం మనం, క్రాఫ్ట్ చేసుకోవడం అంటాం మనం, లేదా ఎక్కడో బార్బర్ షాప్కి వెళ్ళాం అలా కటింగ్ చేయించుకున్నామని చెబుతాం, కత్తిరించుకోవడం అని చెబుతూ ఉంటాం. తిరుమలకి వెళితే 3 కత్తెరలు ఇస్తాం, లేదా చక్కగా ముండనం చేయించుకుంటూ ఉంటాం. శిరస్సు పైన పెరిగేటటువంటి ఈ కేశములను తొలగించడానికి ఒక నిర్ణీతమైనటువంటి వేళ, పద్ధతి, ధర్మం మొక్కుబడి అక్కడ చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనం ఒక నెలకో 2 నెలలకో కాస్త పెరిగింది అన్నప్పుడు తలమాసిన వారు అన్న పదంతో తెలుగు కవులు 2 తమాషాగా కూడా మాట్లాడుకున్న జ్ఞాపకాలు ఉన్నాయి. తలమాసిన వారెవరా, తలకు మాసిన వారెవరా అంటూ చిన్న ఆ అక్షరం తేడాతో నవ్వులాటగా కూడా తెలుగు కవులు చమత్కారం చేసుకున్నారు. తలకు మాసిన వారు వేరే, తలమాసిన వారు వేరే. ఇలా ఈ పెరిగిన ఈ కేశములను తొలగించడం కోసం శాస్త్రంలో వేళ, తిథి, వారం, నక్షత్రం అనేకం ఉన్నాయి. సోమ, బుధ, గురు, శుక్ర ఈ 4 వారాలలోనే క్షౌర కళ్యాణం చేయించుకోవాలి. కటింగ్ అంటే క్షౌరము, దీనికి కళ్యాణము అని పేరు. సమస్త పాపములను తొలగించేటటువంటి ప్రాథమిక లక్షణం, ప్రధాన లక్షణం ఈ క్షుర కళ్యాణానిది. ప్రపంచంలో తొలిసారిగా క్షుర కళ్యాణం చేసిన వారెవరు పురాణాలలో అంటే బ్రహ్మదేవుడు అని మనకు పురాణాలు వివరిస్తాయి. సోమ, బుధ, గురు, శుక్రవారాలు. మాతుశ్చతుర్థి భగిని చతుర్దశి, భ్రాతుశ్చ షష్ఠి, పితురేవ పర్వసు, ఆదౌ నవమ్యాం ధనధాన్యాని కుటుంబహాని క్షౌరాష్టమేషు. అష్టమి నాడు క్షౌరం చేయించుకుంటే కుటుంబహాని తిథి చెబుతుంది. అలాగే పుష్య పునర్వస రేపతి హస్త శ్రవణ ధనిష్ట మృగాశ్విని చిత్త, జ్యోతిషంలో ఈ నక్షత్రాలు ఉన్నప్పుడే క్షౌరం చేయించుకోవాలి అని శాస్త్రం. పక్షణం అంటే 15 రోజులకు ఒకసారి క్షౌరం చేయించుకోవాలి అని ప్రమాణం. ఉదయం వేళ, సూర్యోదయం అయిన అనంతరం మొదటి జాములోనే 9 గంటలలోగా క్షౌరం చేయించుకోవాలి. ఇంటిలోనికి రాకూడదు, స్నానం చేశాకే లోనికి రావాలి. ఎందుకు ఇంత నియమాలు అంటే, చనిపోయిన తర్వాత కూడా అంటే మృత కణాల రూపంలో ఉన్నప్పటికీ ఈ దేహంలో పెరిగేవి 2, 1 కేశములు, 2 గోళ్ళు. ఇవి దేహంలో ఉండేటటువంటి మృత కణాలు, నిర్జీవ కణాలు, అయినా పెరుగుతున్నాయి. ఇలా పెరుగుతున్నాయి కాబట్టి రాక్షస స్వరూపాలుగా గుర్తించినటువంటి సనాతన సంప్రదాయం ఈ 2 తొలగించే సమయంలో వేళాపాళ పాటించండి అంటూ బోధించింది. అమ్మాయి, పురాణాలలో రాక్షసుల వర్ణన చూసినప్పుడు పెద్ద పెద్ద జుత్తులు వేసుకొని అలా విరబోసుకొని వాటికి సంస్కృతీకరణం లేకుండా, తైల సంస్కారం లేకుండా గోళ్ళు ఇలా పెంచుకొని రాక్షస స్వరూపాలుగా మనం చూస్తూ ఉన్నాం కదా, అలా ఉండకుండా ఉండాలి. కాస్త తైలంతో సంస్కరించుకొని వేళాపాళ నియమంతో కేశ కళ్యాణం జరిపించుకుంటే ఇది పద్ధతి, సంస్కారంతో కూడుకున్న విషయం, ధర్మాచరణతో కూడుకున్న విషయం అవుతుంది.